కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తామన్నారు వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను ఇంటి గడప వద్దకు తీసుకొస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు రాజధాని ప్రజల హక్కు అన్న షర్మిల చంద్రబాబు జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు రాజధానుల పేరు చెప్పి మోసం చేశారని అధికార వైసీపీని విమర్శించారు కాంగ్రెస్ పార్టీని బలపరచండి మళ్ళీ ప్రత్యేక హోదా రావడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక్కరికి కూడా ఆలోచన లేదు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు ఇంత ముందు చెప్పినట్టు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టం అయిపోయిందో అందరూ చూస్తున్నారు పెట్రోల్ డీజల్ గ్యాస్ కరెంటు బిల్లు ఆర్టీసీ బిల్లు అన్ని పెరుగుతూనే పోతున్నాయి